అన్నో మేము గురించి మాట్లాడతాం, మీ బాస్ గురించి చెప్పండి. అందరి గురించి తెలియజేస్తాను, ఎస్పెషల్లీ యువత టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మొత్తం సర్పంచ్ ఎంపీటీసీ లో చైర్మన్ లో దయచేసి ఇప్పుడు మీకు కేంద్రమైన నా ఇంటికి మా ఇంటికి వచ్చి భోజనం చేసి మళ్ళీ నవ్వుకుంటా బయటికి తిరుగుతా భోజనం చేసి బయటికి పోయిన వీడియో మీ అందరు కూడా వచ్చిందని నేను అనుకుంటా ఉన్నాను. దయచేసి ఆ వీడియోని ప్రతి ఇంటికి చేరేలాగా, హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి చేరేలాగా దయచేసి ఆ వీడియోని మనము బయటపెట్టాలి. ఎందుకంటే అవసరాన్ని ప్రచారం చేస్తున్నది అదొక పెద్ద ఎవిడెన్స్, దానికంటే పెద్ద ఎవిడెన్స్ ఏం లేదు. ఇవాళ నేను కొట్టినా అని చెప్పి, నేను కొట్టుంటే నా ఇంటికి కిడ్నాప్ చేసిన అని చెప్పి ప్రచారం చేసింది. నేను నిన్న కిడ్నాప్ చేసి ఉంటే ఆయన నా ఇంటికి పట్టుకుంటే వస్తాడు, నా ఇంట్లో భోజనం ఎంత చేస్తాడు, భోజనం చేసి బయటికి ఇస్తాడు అనేది దయచేసి మీ అందరూ కూడా ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రతి కార్యకర్త టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్తని దయచేసి దీన్ని తిప్పి కొట్టాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. యువతను నేను కోరుతా ఉన్నా ఈ 20 రోజులలో మనము చేత సంబరాలని తట్టుకోలేక మనము తీసుకుపోయే ప్రచారాన్ని కేసీఆర్ గారు చేసే అభివృద్ధిని ఉన్న అన్ని పార్టీ సర్వేలో, బీఆర్ఎస్ పార్టీ సర్వేలో, కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వేలో, బీజేపీ పార్టీ చేసిన సర్వేలో, అన్ని సర్వేలలో ఇక బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని వచ్చింది. కాబట్టి ఆయన ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొకటి, అతను వచ్చిన వ్యక్తి ఏ కులం అనేది నాకే తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు, అది కులంతో చూసించాలని చెప్తే మొట్టమొదటి పెద్ద అబద్ధం. ఇవాళ మీ అందరు కూడా ఇవాళ మీరు టీఆర్ఎస్ పార్టీలో మనందరూ తిట్టుకోవడానికి అవసరం ఉంది. ఇవాళ సొంత ఊరు కమలాపూర్ లో ఉన్న ముసిరాక్ష పిట్టలని ఇవాళ కాపాడుతుంది మనము, ఇవాళ మనకి అన్ని విధాలుగా కాపాడుతుంది వాళ్ళని, ఇలా పెద్దమ్మ తల్లి గుడి కట్టించింది మనము, ఇలా కమ్యూనిటీ కట్టిస్తుంది మనము. ఇట్లా నేను హుజరాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్ ప్రాంతంలో నేను సొంత గ్రామం కాబట్టి అని చెప్తా ఉన్నా. దయచేసి అక్కడ ఉన్న ముదిరాజ్ బిడ్డల కేసుని నేను ఛాలెంజ్ చేయడానికి రెడీగా ఉన్నా. దయచేసి మీ అందరు వీలైనంత వరకు దయచేసి మీ అందరు కూడా జీతో పాటు మీరు కూడా సోషల్ మీడియాలో మాట్లాడి పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తీసుకోకపోతే మనకి డ్యామేజ్ అయితే ప్రయత్నం అసత్యాన్ని సత్యం అనుకునే ప్రతి ఒక్కరు మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తాను. దీంతో పాటు ఇంతకుముందు నేను ప్రెస్ మీట్ మాట్లాడా, ఇప్పుడు ప్రెస్ మీట్ లో మీకు ట్రిప్స్ కూడా ఇప్పుడు చాలా త్వరలోనే మీకు ఒక వరద వరలో కూడా అన్ని ట్రిప్స్ కూడా మీకు వస్తాయి. ఆ ట్రిప్ కట్టింగ్స్ కూడా మీరు దయచేసి బాగా వైరల్ చేయాలి, అందరూ కూడా అక్టివ్గా ఉండాలి. దయచేసి మా పార్టీకి సంబంధించినది కాబట్టి అసత్య ప్రచారాలు చేస్తుంది కాబట్టి మనం చేయాలి. దీంతో పాటు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని ప్రచారాలు చేయలేదని చర్చకి రమ్మని నేను ఓపెన్గా సవాల్ చేసిరా. ఈటల రాజేందర్ గారికి దమ్ముంటే చర్చకి రా, నువ్వు నేను చెప్పింది నిజమా కాదా అనేది కూడా నేను ఆయన సవాల్ చేసి వస్తే నేను యాక్సెప్ట్ చేసా. సవాల్కి రావడానికి రెడీ ఉండాలని నేను చెప్పినా. దయచేసి మీ అందరూ కూడా యాక్టివ్ ఉండాలి. దయచేసి యువతతో పాటు మన గౌరవ ఎంపీపీలు, ఎస్పీటీసీలు, గౌరవ మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మన టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా దయచేసి మొన్న మన కమిటీ కమిటీ మెంబర్స్, సోషల్ మీడియా టీం అందరూ కూడా దయచేసి దీన్ని తిట్టు కొట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఇంటికి కూడా చేరాలి. మన దారి ఎట్టుకుంటుంది అనేది ఇప్పుడు వాళ్ళకి మనం చూపించాలి. కాబట్టి పంపించిన ఇప్పుడు వెంటనే మీకు పంపించిన కెమెరాది మీకు మన ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ విపరీతంగా వైరల్ చేయాలి, ప్రతి ఇంటికి చేరాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. దయచేసి మీ అందరు చైర్మన్ కూడా గొప్పగా కాంటాక్ట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి ఒకసారి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ మండల్ శ్రీనివాస్ గారిని మాట్లాడారు. అందరు కూడా ఉద్యమానికి వండడం చెప్తూ
ఇది ఎప్పటికీ ప్రతిదాడు అనేది మన మీద ప్రతి బతు చేస్తా కూడా కల్చరల్ డ్యూటీ ఈ రోజు జరిగింది, రేపు చైర్మన్ గారు జరిగింది, ప్రిన్సిపల్ చైర్మన్ కానీ సర్పంచ్ కానీ ఎప్పుడు అందరు కూడా ఇట్లాంటివి త్యాగం చేసేటువంటి చర్యలు జరిగితే మనం అప్రమత్తంగా ఉండాలి. ప్రతి దాన్ని కూడా మనం ఖండించాలి వల్ల ఇద్దరు కూడా ఎట్లుంటారో ఆ విధంగా ఉండాలని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నా. ముఖ్యంగా కృషికి ఏం చేసినా కూడా తనను అపాస్వాళ్ళు చేయాలని చెప్పి చూస్తారు కాబట్టి మనకు కేంద్ర ఒకటే ఒక ముఖ్య విషయం చెప్పాడు కౌశల్యని గెలుపుకుని రావాలన్నాడు కాబట్టి మనం అందరం కూడా సైనికులాగా పనిచేసి 100% తన గెలుపుకు మన అంత శక్తి అంతా మన శక్తి ఎంతుంటే అంత 100% చేయాలని చెప్పి కోరుకుంటున్నా. ముఖ్యంగా మనము ఏ విషయాన్ని కూడా పత్రిక ముఖంగా కానీ మన సోషల్ మీడియా ద్వారా కానీ 100% ప్రతిఘటించాలి. ఈ దేనికి సవాలు చేస్తే మనము 100% అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలా గౌరవ మున్సిపల్ చైర్మన్ లో కొందరు అందరూ కూడా మనల్ని కూడా ప్రెషర్ పెట్టారు, చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు, వారికి ధన్యవాదాలు. ఈ అందరూ కూడా గైడ్ చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉండాలి, యువత అంతా కూడా ఉంటారు కాబట్టి చాలా యాక్టివ్ గా ఉండాలి. గైడ్ చేసి ప్రతి ఇంటికి ఇప్పుడు కెమెరా మ్యాన్ వచ్చి తీసుకుపోయిన డ్రామా చేసింది ప్రతి ఇంటికి మనం ఆ వీడియో చేర్చాలి. ఉదయరాజ్ బిడ్డ చిత్రాన్ని కూడా చిత్రీకరణ చిత్రీకరించి వాళ్ళు చేసిన డ్రామా ఏమైతే ఉందో దాన్ని మనం వెంటనే చిట్టు కొట్టాల్సిందిగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆ మీడియా ముసిరాజు చిట్టని కూడా మీకు ఇమీడియట్ గా క్లిక్ చేసి కూడా అది కూడా పంపిస్తాను. దయచేసి మీ అందరూ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను.